రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారుపేరు, అలాగే రికార్డులకు కూడా. రీసెంట్ గా వర్మ కేవలం 5 రోజుల్లోనే దొంగల ముఠా తెరకెక్కించాడు. ఇంత స్పాన్ ఆఫ్ టైమ్ లో వర్మ ఈ రికార్డు ఎలా సాధించాడో తెలుసుకుందాం. ఐదు రోజుల్లో ఎట్లా తీస్తారు అంటే, నన్ను ఫస్ట్ అసలు మనం 100 రోజులు ఎందుకు తీస్తామని అర్థమైతే 5 రోజులు ఎందుకు అర్థమవుతాం. సో ఫర్ టూ లాంగ్ వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లైటింగ్ టైం మధ్యలో అసలు మా ఏదైనా సినిమాకి ఎక్స్టెండ్ అయ్యారు, మిగతానే రెడీగా ఉంటాయి. స్క్రిప్ట్ ఉంది, యాక్టర్స్ ఉన్నారు, డైలాగ్స్ వచ్చి ఉన్నాయి. మనం మాక్సిమం ఇప్పుడు మీరు చూస్తే ఇన్ బిట్వీన్ షార్ట్స్ లైటింగ్ టైం అనేది తినేస్తుంది టైం. సో ఏ కాంబినేషన్ ఆఫ్ దాట్ ఈజ్ వన్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఈ ఏదంటే మన ఈ కెమెరాస్ వేర్ బికాజ్ ది సో స్మాల్ ఇన్ సైజ్, అటు మెన్యుబిలిటీ అటు తీసుకెళ్ళటానికి పెద్ద ఎక్కువ మంది లేకుండా. ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ నా ఫేస్ మీద ఒక లైట్ ఉంది, మీ మీద మన ఇద్దరికి కనిపిస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని షూట్ చేయడానికి 100 మంది ఎందుకు అవసరం అని మనం ఎప్పుడు ఆలోచించలేదు. నేను చూపించిన ఓన్లీ రీజన్ ఏంటంటే, ఇలాంటి కెమెరాతో తీసినా బొమ్మ ఎంత ఇలా వస్తుంది అని చెప్పడానికి ఒక సీక్వెన్స్లో, అంటే ఒక ట్రైలర్ లాగా టక్ టక్ షార్ట్స్ కట్ చేస్తే ఎవరు మేకౌట్ చేయలేదు. ఒక సీన్లో ఒక సీక్వెన్స్లో ఎట్లా ఉంటుందని చూపించడం చేశాను. సినిమా ఎంత బాగుంటుందా అంటేది దట్ ఈజ్ నాట్ ఫర్ మీ టు సే, అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఏ సినిమా దానికి ఉన్న లొకేషన్స్ దానికి ఉన్న పెక్యులారిటీస్ బట్టి 5 రోజులు అనేది స్టడీ కాదు, స్టాండర్డ్ కాదు. ఈ పర్టిక్యులర్ స్టోరీకి దీనికి కావాల్సిన లొకేషన్స్ కానీ ఆ షిఫ్టింగ్స్ కానీ 5 రోజులు అయినాయి. నేను ఇదే దాంతో ఇంకోటి తీస్తే నాకు 20 రోజులు పట్టచ్చు. కొట్టు చెట్టు కొట్టు చెడుగడి లాంటి తాటి.